హాయ్ ఫ్రెండ్స్, కియా కరెన్స్ ఫస్ట్ సర్వీస్ డీజిల్ ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్ 2022. ఈ వెహికల్ సర్వీస్ అయితే అయిపోయింది. సో దీని గురించి నేను రివ్యూ అండ్ ఒపీనియన్ ఇద్దామనుకుంటున్నాను మీ అందరికీ. సో ఇప్పుడే మన కియా 11 కిలోమీటర్స్ సర్వీస్ అయిపోయింది. సో దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను, అది చూసి మీరు అందరు ఆశ్చర్యపోతారు. కొంచెం కియాలో ఏంటంటే మర్యాద బాగుంటుంది. ఇక మర్యాద ఉన్నాక డబ్బులు పెడతాం, కానీ ఇక ఫస్ట్ సర్వీస్ కాబట్టి మనకు కాస్ట్ అయితే చాలా తక్కువ పడ్డది. 86 రూపీస్ కూడా అయిపోయింది. ఆ 86 కూడా ఎందుకు వేసిందో తెలియదు, బహుశా గవర్నమెంట్కి కావచ్చు. గవర్నమెంట్ ఎప్పుడు మన తీసుకుందామని వస్తుంది. ఆఖరి ఫ్రీ ఇద్దామన్నా కూడా జిఎస్టీ 80,000 రూపాయలు ఇస్తుంది. ఏం చెప్తాం, వాళ్ళు ఏం చెప్తాం, మనం ఏం చెప్తాం. సో నా వెహికల్ వచ్చేసి కియా కరెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ డీజిల్ వేరియంట్ నేను తీసుకున్నది. కాకపోతే డీజిల్ బండ్ లెక్క అసలు ఉండనే ఉండదు. క్యాబిన్ చూడండి ఎంత క్వైట్ నాయిస్ తోటి ఉన్నదో. నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కియాలా. అయితే మనం ఇంటికి వెళ్ళాలి. ఫ్యూయల్ కూడా చాలా తక్కువ ఉంది, లో ఫ్యూయల్ మెయింటైన్ చేద్దాంటారు. మినిమం 10 లీటర్స్ ఉంటేనే మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. యాక్చువల్గా నేను ఫ్యూయల్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తాను, కానీ కొంచెం ఇప్పుడే అదే భారత్లో కొట్టి నేను ఎప్పుడైనా హెచ్పిలో కొట్టిస్తాను, నాకు భారత్ మీద ట్రస్ట్ లేదు. అదే ఫస్ట్ సర్వీస్కు పికప్ అయితే బాగా పెరిగింది. సో చాలా అంటే చాలా పెరిగింది. ఓకే, నీట్గా అయితే మనకు జస్ట్ వాష్ చేసి ఇంజిన్ ఆయిల్ ఇట్లా చెక్ చేసి గేర్ ఆయిల్ అన్నీ చెక్ చేసి ఇచ్చిళ్ళు. ఇవాళ కంప్యూటర్ చెక్ అది ఇది అంటారు, కానీ అది మనకు తెలియదు. సో మనం దాని గురించి ఏమనద్దు, ఇక వాళ్ళే వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మనకు ఒకటి కార్కి ఏంటంటే ఒక రస్ట్ కోటింగ్ అయితే వేయిపోయాలి. అది 3M వాళ్ళు అయితే 6000 వేస్తా అన్నారు, వీళ్ళేమో 2500 అంటారు. కానీ 3M వాళ్ళది కొంచెం 5 ఇయర్స్ వారంటీ ఇస్తా అన్నారు, వీళ్ళు లోకల్ ఇస్తా అన్నారు అని చెప్పి నేను 3M వేయిద్దామని చూస్తాను. ఓకే, వెహికల్ అయితే గుడ్ కాకపోతే మైలేజ్ ఒకటే మనకు చాలా అందరు యూట్యూబ్లో పెడుతున్నారు బాగా వస్తుందని, కానీ ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి తెలియదు, చూడాలి ఫ్యూచర్లో. ఇప్పుడు 1000 కిలోమీటర్స్ అయిపోయింది, ఇప్పటి నుంచి అయితే మైలేజ్ ఇస్తా అంటారు. కాకపోతే కియా వాళ్ళు ఏమంటారు అంటే ఆ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. డ్రైవర్ మీద డిపెండ్ అయినా కానీ కొంచెం మైలేజ్ అయితే కొంచెం ఇప్పుడైతే ఇస్తలేదు, 1000 కిలోమీటర్స్కి అయితే ఇయ్యదంటారు. చూద్దాం తర్వాత ఏది ఉంటుందో.